అదొక ఫీలింగ్ పడిపోయింది. ఏడిఎస్ అయినా అంతే కదా, దెబ్బతీసిందే కదా. కాబట్టి వీళ్ళు సొంతగా ఎదగడం, ఎదగాలంటే ఒక ప్లేయర్ని పక్కకి తప్పించాలన్న ధోరణిలో తెలుగుదేశాన్ని తొక్కాలనుకుంటుంది. అలాగే తెలుగుదేశం తొక్కడానికి ఇక్కడ వాళ్ళ శక్తి ఉందా లేదు, తొక్కేవాడికి వదిలేస్తుంది. తొక్కేవాడు ఎవరంటే జగన్ అనే ఫీలింగ్ వాళ్ళకి బలంగా ఉంది. కాబట్టి జగన్ తొక్కుతా ఉంటే మనం ఎందుకు వెళ్ళి కాపాడాలి? వదిలేస్తే పోలా, అది కొట్టేసుకున్న తర్వాత మనం జగన్ మీదకి వెళ్దాం. అప్పుడు అంటే దేశవ్యాప్తంగా కంఫర్ట్ జోన్ లోనే ఉంది భారతీయ జనతా పార్టీ మీరు చెప్పండి, కానీ దక్షిణాదిలో చూసుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి బలం పెంచుకోవాలి, పుంజుకోవాలి, అధికారంలోకి రావాలి. ఎక్కడైతే అంత కంఫర్ట్ జోన్ అయితే లేదు కదా, అటువంటిప్పుడు చంద్రబాబు గారు సపోర్ట్ అవసరం ఉండదు. ఇక్కడే కంఫర్ట్ జోన్ ఎక్కువ ఉంది, ఎందుకంటే ఉత్తరాదిలో వచ్చేటప్పటికి పోరాడి ఎన్నికల్లో గెలవాలి. ఇక్కడ ఆంధ్రాలో మనం అసలు పోటీ చేయకపోయినా మనకి 5 సీట్లు వచ్చేస్తాయి. ఎందుకు పోటీ చేస్తే ఇక్కడ వీళ్ళను వీళ్ళకతో కలిస్తే వాళ్ళకి సపోర్ట్ వస్తుంది, అంతే కదా, వాళ్ళకి కావాల్సిన సపోర్టే కదా. 5 సీట్లు సపోర్ట్ గ్యారంటీ. వీళ్ళతో కలిస్తే ఫర్ ఎగ్జాంపుల్ బాబు గారితో కలిసారనుకుందాం, బాబు గారు గ్యారంటీ గెలుస్తారనుకుంటే అప్పుడు క్రిందసారి ఎన్ని వచ్చినాయి, వాళ్ళకి 9 వచ్చినాయి, వీళ్ళకి 16 వచ్చినాయి, అంతే కదా. 16, 9 అంతేనా, ఏది క్రిందసారి వచ్చినటువంటి 25 కదా టోటల్గా. ఆ రోజుల్లో వచ్చినటువంటి సీట్లు అవి. అంటే బీజేపీకి అప్పుడు 2 గెలిచారు కదా, గంగరాజు గోకరాజు, గంగరాజు హరిబాబు గెలిచారు ఆ రోజు. వీళ్ళకు ఒక 15 ప్లస్ 2 17, వాళ్ళు ఒక 9 కదా, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజులో గెలిచినటువంటి. అదే కనుక ఇప్పుడు చూసుకుంటే